నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం ప్రజావాణి దగ్గర ఉన్నాం. ఇలా శుక్రవారం కాబట్టి వాళ్ళ ప్రజావాణి ఏదైతే ఉంటుందని చెప్పి కూడా ప్రజలు వాళ్ళ సమస్యని ప్రభుత్వానికి విన్నపించుకోవాలని చెప్పి వస్తున్న నేపథ్యం చూస్తా ఉన్నాం. కొంతమంది మనతో పాటు ఉన్నారు. వారి సమస్యలు ఏంటి, దేనికోసం వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది వారితో అడిగి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, మీ పేరు ఎక్కడి నుంచి? గోపాల్ సార్, చర్చల నుంచి వచ్చినాం, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ప్రజాపాలన గురించి చెప్తే ఇంకా ఇక్కడికి వచ్చినాం సార్. ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళీ ఈ సేవకం తీసుకురా, ఇక్కడ కూడా పరిష్కారం అయితే లేదు మాకు. మళ్ళీ ఎట్లా చేయాలి సార్? దీనికి ప్రజావాణిలో కూడా పరిష్కారం అయితే లేదు. అయితే సార్, ఇప్పుడు పోతే మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ ఈ సేవకు అప్లై చేసుకోని చెప్తారు. అదే ఈ సేవకు అప్లై చేసుకోవడం మరి ఇక్కడికి ఎందుకు వచ్చినాం సార్? ఈ ప్రజాపాలన ఎందుకు పెట్టారు సార్? ఇది ప్రజాపాలన ఎందుకు పెట్టిరు? ఇది ఇక్కడ మన పబ్లిక్ నుంచి ఇది చేయడానికి, పరిష్కారం చేయడానికి ప్రజాపాలన పెట్టిరానా? మళ్ళీ వీడికెళ్ళి మళ్ళీ ఈ సేవకం చేయాలంటే మళ్ళీ ఇదే సరిగా అయితే లేదు. మళ్ళీ ఈ సేవలో ఏడైతే సార్? మాకు ఈ సేవలో తిరిగి తిరిగి అన్ని అన్ని లాస్ట్కి ఇడికి వచ్చినాం. ఇక్కడ కూడా అయితే లేదు సార్. మా ఇడికెళ్ళి మళ్ళీ అక్కడ పంపిస్తారు మాకు. మేమే చేసుకోవాలి సార్. అదే ఈ సేవ అంటే మేము అన్ని అక్కడనే చేసుకోవాలి. ఇంత దూరం రాకపోతుండే కదా సార్ మేము. అంత దూరం నుంచి ఇడికెళ్ళి ప్రజాపాలన అయితే అని చెప్పేసి ఇడికి వచ్చినాం మేము. ఇక్కడికి కాలేదు మాకు. ఇక్కడికి మళ్ళీ ఈ సేవలో అప్లై చేసుకోమని చెప్తారు. ఈ విషయాలు కూడా లోపల అధికారులు లోపల సార్ పేరు తెలియదు సార్. ఇప్పుడు లోపల పోయి అప్లై చేస్తే మళ్ళీ ఈ సేవలో పోయి అప్లై చేసుకుని చెప్తారు సార్. మళ్ళీ ఇక్కడ కాదని చెప్తారు. మళ్ళీ ఇక్కడ పెట్టిన ఎందుకు సార్? మళ్ళీ అంత దూరంకి వెళ్ళి రావాలి మేము. ఇంత దూరం పొద్దుగాలు రావాలి, ఇక్కడ ఉండాలి ఎందుకు సార్? మాకు అంత అవసరమా సార్? అదే ఆడ చెప్తే అయిపోతున్నాం సార్. మేము పరిష్కరిస్తామంటుంది కానీ ప్రభుత్వం ఏడైతుందన్న ఈ పరిష్కారం. ఇప్పుడు ఆడికి మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఈ సేవలో అప్లై చేసుకోమంటే మళ్ళీ మళ్ళీ రిటర్న్ పోవాలి సార్. మళ్ళీ ఏం పరిష్కారం అవుతుంది సార్? ఇక్కడ పరిష్కారం అయితే ఇక్కడ ఏం పరిష్కారం అవుతుంది? మళ్ళీ అధికారులు అడిగితే ఏం చెప్తున్నారు? మీరు ఫస్ట్ ఆడ అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. మళ్ళీ ఆల్రెడీ అప్లై చేసుకున్నాం. మస్తు 3-4 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నా. 2022 నుంచి నాకు మొదలైంది. 22 దాకా మొత్తం 2 సంవత్సరాలు తిరిగినా. బీసీవల్ అప్లై చేసినా, కలెక్టర్ కూడా అప్లై చేసినా ఆ పరిష్కారం కాలేదు. లాస్ట్ ఈడికి వస్తే కూడా ఈడు కూడా అక్కడ పంపిస్తారు మాకు. మళ్ళీ మళ్ళీ ఏం చేయాలి? ఎక్కడ పోవాలి సార్? మేము ఈడ ఈడ రేవంత్ రెడ్డి ఇక్కడ ఇది ప్రజాపాలన పెట్టినని మేము ఈడికి వచ్చినాం. లేకుంటే మళ్ళీ ఆడికి ఆడే చేస్తున్నాం కదా సార్. మీరు కూడా అయితే లేదు మాకు. ఎట్లా చేయాలి సార్? ఇది ప్రజాపాలన న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు. న్యాయం జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది సార్. మళ్ళీ నేను ఆడికే పంపిస్తారు. మాకు మళ్ళీ మీ సేవలో పంపిస్తారు. మళ్ళీ ఇక్కడ న్యాయం జరుగుతుంది సార్. ఇక్కడ మొత్తం ఇడే ఇదే చేసుకోవాలి. మళ్ళీ అప్లై ఉంటే ఇండే చేసుకోవాలి. మళ్ళీ ఈ సేవలో పోయి అప్లై చేసుకోమని చెప్తారు. మళ్ళీ ఏడా పరిష్కారం అవుతుంది సార్? మాకు ఇంకా పరిష్కారం అయితే ఏమైతే లేదు. భూమి సమస్య పరిష్కారం చేస్తా అన్నాడు కదా ముఖ్యమంత్రి. అదే సార్, అందుకోసమే ఇక్కడికి వచ్చినాం సార్ మేము. ఇక్కడికి వస్తే కూడా అయితే లేదు మాకు. అంత దూరంకి వెళ్ళి మహబూబ్నగర్ నుంచి దాదాపు 80-90 కిలోమీటర్స్ నేను ఇంత దూరంకి వెళ్ళి వచ్చినాం. ఇక పొద్దుగా రావాలి, ఆకలితోనే ఉండాలి. ఇక్కడ ఇక్కడ అసలు ఇక్కడ కూడా పరిష్కారం అయితే లేదు మాకు. మరి ఎట్లా చేయాలి? ఇది ప్రభుత్వం ప్రజల సమస్యలను మేము తీరుస్తూ ఉన్నాము. మాది ప్రజాపాలన, ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు శాంతి చేకూరుతుంది. ఏదో సార్, నేను ఆల్రెడీ నేను మీ ముంగల్నే తిరుగుతున్నాను కదా సార్. నేను ఇక్కడ ఇక్కడ తిరుగుతాం అయితే లేదు మాకు. ఇంకా ప్రజాపాలన ఇంకేడైతుంది సార్? మాకు పరిష్కారం ఏడైతుంది? అసలు లోపల కోయి వచ్చినాయి ఆల్రెడీ. లోపల కోయి వచ్చిన కూడా నాకు రిటర్న్ పంపిస్తారు. మళ్ళీ ఏడైతుంది సార్? మీ ముంగల్నే నేను చెప్తున్నాను కదా సార్. ఏడైతుంది సార్? ఎన్నే ఉన్నాయండి ప్రస్తుతానికి సీఎం క్యాంప్ పంపిస్తారు. అసలు నాకు ఏడంది అయితే లేదు సార్. ఇంకేడైతుంది సార్ మాకు? ఇంకా అర్జీ పెట్టుకున్నాం. అసలు ఏం తీసుకుంటూ లేదు సార్ ఆడ. మీరు ఫస్ట్ అప్లై చేసుకుంటా అండి, దాని తర్వాత ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ రాని చెప్తారు. మా తిరుగుతూనే ఉండాలి మేము ఇంకా. ఎప్పుడు వేస్టే సార్? అంత దూరంకి వచ్చిన వేస్టే సార్ మేము. అంత దూరంకి రావాలి, మళ్ళీ అప్లై చేసుకుని మళ్ళీ ఇక్కడికి రావాలంట. మళ్ళీ ఏమవుతుంది చెప్తలే. 10 రోజుల తర్వాత మళ్ళీ రాని చెప్తారు వాళ్ళు. 10 రోజుల తర్వాత మళ్ళీ రావాలంట, మళ్ళీ వచ్చి మళ్ళీ ఇది చేయాలంట. మళ్ళీ తిరుగుతూనే ఉండాలి. ఏం ఎప్పుడైతే సార్ మాకు పరిష్కారం అయ్యేది? కాంగ్రెస్ వచ్చినాక పరిష్కారం అవుతుందని చెప్తే అనుకున్నాం మేము. కానీ ఇప్పుడు కూడా అయితే లేదు సార్ మాకు పరిష్కారం. ఇంకెట్లా సార్ మాకు? అదే సార్, అదే అందుకోసమే అంత పబ్లిక్ వచ్చినా కూడా వేస్ట్ అవుతుంది సార్. ఇక్కడ నేను చెప్తున్నా, నేను లేవుగా ఉన్నాను ఇక్కడ. ఆయన అసలు కాంతి వీరికి వచ్చి మొత్తం అయిపోయింది కూడా నేను అసలు పరిష్కారం అయితే లేదు మాకు. ఇక్కడ ఏం చెప్తున్నాను ముఖ్యమంత్రికి? ప్రభుత్వం చేస్తున్నా చేస్తున్నా అందరు పరిష్కారం అయితే చెప్తున్నారు. ఏడైతుంది సార్ పరిష్కారం? పరిష్కారం అయితే ఏమైతే లేదు. ఏడైతుంది పరిష్కారం? ఏదైతుంది మా అంత దగ్గర నుండి ప్రజాపాలన చేపిస్తున్నాం ఇక్కడ అని చెప్తే ఏడైతుంది సార్ పరిష్కారం? ఏడైతే లేదు.